రాజా ఆర్టీసీ కాంప్లెక్స్లో దేవరాజ్ అనే యువకుడు మద్యం మత్తులు వీరంగం సృష్టించాడు ప్రయాణికులందరూ కూడా ఆయన చేష్టలు చూసి భయాందులు గురయ్యారు అక్కడ బస్ కోసం వెయిట్ చేస్తున్నటువంటి చంద్రరావు శైలజ అనే భార్య భర్తలపై బీర్ సీసాతో దాడికి పాల్పడ్డాడు అయితే భర్త భార్యని రక్షించుకునే ప్రయత్నంలో చంద్రరావు మాత్రం తప్పించుకునే ఆ బీర్ సీసా మాత్రం శైలజ తగిలి ఆమె తీవ్రంగా గాయపడింది ఊటావుట్న ఆమెను మాత్రం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు కాకపోతే ఆ మందుబాబు సృష్టించిన వీరంగానికి మాత్రం ప్రయాణికులంతా కూడా ఒక్కసారిగా భయాందోళనకు గురవడంతో పాటు ఆయన్ని పట్టుకునేందుకు చేసిన ప్రయత్నంలో ఆయనకి ఏ చేతికి ఏదొస్తే దాన్ని వారిపైకి విసిరడంతో మాత్రం అందరూ కూడా బెంబేరెత్తారు ఈ విషయంపై ఒక ప్రయాణికుడు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు పోలీసులు ఊటావుట్న అక్కడికి చేరుకొని ఆయన్ని ఎట్టకేలకు పట్టుకున్నారు ఎవరైతే ఈ మద్యం సేవించి హంగామా సృష్టించినటువంటి దేవరాజు ఉన్నాడు ఆయన మాత్రం అన్కాన్షియస్లో ఉన్నాడు అటువంటి వ్యక్తులను మాత్రం అందరూ కూడాను దేహశుద్ధి చేసి మరీ పోలీసులకు అప్పచెప్పిన వైన మాత్రం రాజాం బస్ స్టాండ్లో ఒక రకంగా కలకలం సృష్టించే పరిస్థితి నెలకొన్నది ప్రయాణికులను హడలెత్తిరించినటువంటి ఆ మందుబాబు మాత్రం మద్యం తన ఏం చేస్తున్నాడు అన్న విషయం కూడా తనకు తెలియకుండా వ్యవహరించడంతో మాత్రం ప్రయాణికులందరూ భయాందోళన గురారు ఇది ఎప్పుడైతే పోలీసులు వచ్చారో అందరూ కలిసి ఆయన్ని పట్టుకొని పోలీస్ స్టేషన్ తరలించారు ఈయన మాత్రం మతిస్థిమత లేకుండానే అలా ప్రవర్తించడా లేకపోతే పోతే మద్యం మత్తులోనే ఇలా వ్యవహరించాడన్న విషయంపై పోలీసులు దర్యాప్తు చేయగా కేవలం మద్యం సేవించి చేతిలో బీర్ బాటలు పట్టుకొని కాంప్లెక్స్లో తిరుగుతూ ఎవరైతే ఎదురు వచ్చిన వాళ్ళందరికి కూడాను వారితో వాగ్వివాదాలు దిగుతూ వారిని దాడిపో దాడి చేసే ప్రయత్నం చేశారు అందులో భాగంగానే ఎవరైతే చంద్రరావు శైలజల దంపతులతో కూడా వాగ్వివాదానికి దిగాడు వారు మాత్రం నచ్చచెప్పే ప్రయత్నం చేసినప్పుడు కూడాను చంద్రరావుపై ఆయన చేసుకునే ప్రయత్నం చేశాడు అయితే ఆయన నిలువరించే ప్రయత్నంలో మాత్రం దేవరాజ్ చేతిలో బీర్ శతో మాత్రం శైలజ్ను తీవ్రంగా గాయ ఆమెకి చేతిపై పెద్ద గాయం కూడా అయింది ఆమె పరిస్థితి విషమంగా ఉండడంతో ఆసుపత్రికి తరలించారు ఈ మందుబాబులు వేరంగానికి మాత్రం ఒక్కసారిగా ఆర్టీసీ కాంప్లెక్స్లో ఉన్నటువంటి ప్రయాణికులందరూ కూడా భయాందోళనకు గురయ్యారు ఎట్టకేలకు ఆయన పట్టుకుని పోలీసులు తీసుకువెళ్లడంతో మాత్రం వారంతా ఊపిరి పీల్చుకున్నారు రాజా ఆర్టీసీ కాంప్లెక్స్ నుండి వీడియో జర్నలిస్ట్ రామకృష్ణ సురేష్లతో సత్యం ఆర్టీవీ శ్రీకాకుళం